अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक, पढ़ते हैं आज की ताज़ा खबर। SIT सिक्योरिटी सिस्टम्स, वी प्रोवाइड ऑल टाइप्स ऑफ CCTV कैमरा सेल्स एंड सर्विसेज इन होलसेल प्राइसेस। FSIT सिक्योरिटी सिस्टम्स, अपोजिट चाचा भुट्टा मस्जिद, महबूब नगर। बाप और बेटे पर कातिलाना हमला करने वाले 5 अफराद को पुलिस ने किया गिरफ्तार। तफसीलात के मुताबिक महबूब नगर शहर के बायम और टोटा इलाके में इस माह की 7 तारीख को बाप और बेटे पर चाकुओं से कातिलाना हमला करने वाले मुलजिम 6 अफराद में से 5 अफराद, जिनका नाम शेख आसिम MD अहमद, मोहम्मद अब्दुल नवाज MD रहमत, मोहम्मद गौस पाशा को पुलिस ने गिरफ्तार कर लिया। आज जिला SP नरसिम्हा ने मीडिया के सामने पेश किया, जबकि इनमें MD एजाज अहमद को गिरफ्तार करना बाकी है। इस मौके पर जिला SP ने मीडिया को बताया कि अलीपुर गांव में मौजूद एक अराजी के ताल्लुक से चंद सालों से तनाज़ा चल रहा था। इस तनाज़ा की वजह से बाप और बेटे पर कातिलाना हमला किया गया। इन मुलजमीन को महबूब नगर के पालमपुर यूनिवर्सिटी के पास गिरफ्तार कर लिया गया और इनके पास से 2 स्कूटीज, 1 साइकिल मोटर और हमले में इस्तेमाल किए गए 3 चाकुओं को बरामद कर लिया गया है और इन मुलजमीन पर DAC मुकदमा दर्ज करने की बात कही। इस मौके पर महबूब नगर DSP महेश, सर्कल इंस्पेक्टर प्रवीण कुमार के अलावा दीगर मौजूद थे। इन महबूब नगर जिला 2 टाउन पोलीस स्टेशन పరిధిలో ఒక వ్యక్తి పైన ఇద్దరు ప్రయాణిస్తున్న స్కూటీ మీద నుంచి ఇద్దరు ప్రయాణిస్తున్న బైక్ పైన నుంచి వాళ్ళని అడ్డగించి వాళ్ళపైన విచక్షణారహితంగా కత్తులతోటి దాడి చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది। ఇమిడియట్లీ 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ SDPO గారు అండ్ మై సెల్ఫ్, నేను కూడా ఇమిడియట్లీ సీన్కి విజిట్ చేయడం జరిగింది। అక్కడ పోయి పరిశీలిస్తే 2 టౌన్ లిమిట్స్లో బాయమ్మ తోట అంజలి మెస్ దగ్గరలో ఈ అఫెన్స్ జరిగినట్లు మనకు ప్రాథమికంగా అక్కడ సీన్ను విజిట్ చేయడం బట్టి మనకు తెలిసింది। అందులో విక్టిమ్ మనం చూసినట్లయితే హబీబుల్ ఉర్ రెహమాన్ అని, మహబూనగర్కు చెందినటువంటి హబీబు ఉర్ రెహమాన్ అండ్ అతని కొడుకు ఇద్దరు కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి, SS హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉండగా ఈ నిందితులు బైకులపైన వెంబడించి, స్కూటీపైన బైకులపైన వెంబడించి వాళ్ళు ఈ బాయమ్మ తోట అంజలి మెస్ దగ్గరికి రాగానే వాళ్ళని బైక్ స్కూటీ మీద ఉండి అటాక్ చేయడం, ఇమిడియట్లీ ఈ యొక్క విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో హబీబుర్ రెహమాన్ కింద పడిపోవడం, ఆ పడిపోయే క్రమంలో వీళ్ళు కత్తులతోటి విచక్షణారహితంగా దాడి చేసే క్రమంలో అతని కొడుకు అడ్డుకొని దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడం జరిగింది। అక్కడ ఉన్న జనానికి, చుట్టుపక్కల ఉన్న జనానికి భయం కల్పించే విధంగా ఈ నేరం జరగడంతో ఇమిడియట్లీ పోలీస్ 2 టౌన్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా రూరల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సపరేట్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది। అయితే తీరా ఇన్వెస్టిగేషన్లో ఇమిడియట్లీ కేసు నమోదు చేసుకొని బాధితునితోటి మాట్లాడడం, ఆ బాధితుని బంధువులతోటి మాట్లాడడం, అదేవిధంగా అక్కడ ఉన్న CCTV కెమెరాలను పరిశీలించడం, అక్కడ పబ్లిక్ ఎవరైతే పరిశీలించడం, అక్కడ పబ్లిక్ ఎవరైతే ప్రత్యక్షంగా చూసినారో వాళ్ళందరినీ విచారించడం, అక్కడ మనకు చూడుస్తూ ఉండగా మనకు ఒక ఈ నేరం జరిగే సన్నివేశాన్ని ఒక కెమెరాలో తీయడం జరిగింది। దాన్ని చూసుకొని ఇమిడియట్లీ మనము బాధితుని దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో మనకు షేక్ అసీం, MD అహ్మద్, మహమ్మద్ అబ్దుల్ నవాజ్, MD రహమత్, మహమ్మద్ గౌస్ పాషా అలియాస్ గోరే అండ్ ఇంకొక అతను ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు, ఇప్పుడు 5 మెంబర్స్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది। ఇంకో అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, MD ఇజాజ్ అహ్మద్, వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా నేరంలో పాల్గొని అక్కడ నేరంలో వీళ్ళ మీద అటాక్ చేయడంలో పాల్గొనడం జరిగింది। వీళ్ళు ఏంటి అని ఇన్వెస్టిగేషన్ ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తే మనకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ మహబూనగర్ శివార్లో ఉన్న అల్లీపూర్ శివార్లో కొంత ల్యాండ్ వీళ్ళ పేరు మీద, ఎవరు ఈ హబీబుర్ రెహమాన్ బంధువు అయినటువంటి కరీం పేరు మీద ఉన్నట్టు, దానికి సంబంధించినటువంటి భూమిని ఆ కరీం వారసులైనటువంటి
అలీ వాహెబ్ అనే వాళ్ళతోటి ఈ నేరస్తులు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఈ నేరస్తులు అంటే ఇంకొక గ్రూప్ ఈ నేరస్తులో ముగ్గురు నేరస్తులు మరి ఇంకొక 13 మంది ఒక గ్రూప్గా ఏర్పడి 2019లో ఆల్రెడీ అక్కడ ల్యాండ్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ ప్లాట్గా డిస్ట్రిబ్యూట్ అయింది అది ఎవరి పేరు మీద ఉంది వీళ్ళ వారసులకు చెందిన వాళ్ళదిగా భావిస్తూ ఒక జీపీఏ చేయించుకోవడం జరిగింది ఆ జీపీఏని అనుసరించి వీళ్ళు ఈ యొక్క ఎవరైతే కరీం వారసులు ఉన్నారో అలీం అనేటువంటి వాడు వానికి తెలియకుండానే ఈ జీపీఏలో ఉన్న కొంతమంది ఈ అలీం అనేటువంటి అతని యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి కొన్ని ప్లాట్లను ఇతను తెలియకుండా అమ్ముకోవడం జరిగింది ఈ విషయము అలీంకు తర్వాత తెలిస్తే మీరు ఇట్లెట్లా చేస్తారు నాకు తెలియకుండా నా సంతకాలను ఫోర్జరీ చేసి ఇంకొకరిని పెట్టి మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారని వాళ్ళని తోటి డిఫర్ అయిపోయి మళ్ళీ అందులో జీపీఏల నుంచి బయటకు వచ్చేసిండు ఇదంతా అన్రిజిస్టర్డ్ జీపీఏ ఎక్కడ రిజిస్టర్ అయింది కాదు వచ్చేసి తర్వాత అగర్ ఆప్ హమారా ఈ వీడియో యూట్యూబ్ పర్ దేఖ్ రహే హై తో సబ్స్క్రైబ్ కర్నా నా భూలే ఔర్ బెల్ ఐకాన్ దబాయే ఔర్ అగర్ ఆప్ హమారా ఈ వీడియో ఫేస్బుక్ పర్ దేఖ్ రహే హై తో పేజ్ కో లైక్ కరే ఔర్ ఫాలో కరే।